జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. కాట్రగడ్డ ప్రభాకర్ ని దారుణంగా కాల్చి చెప్పారు. అయితే ప్రభాకర్ పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. కారులో వచ్చి కాల్పులకు పాల్పడ్డారు. అయితే నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. 12 లక్షలకు సంబంధించి డబ్బుల విషయంలో గొడవ జరిగిందని ప్రభాకర్ భార్య తెలిపారు. అయితే ప్రభాకర్ తో పరిచయం ఉన్న వ్యక్తే అని తెలిపారు. ఇక ఇంట్లోకి వచ్చి మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా కాల్పులు జరిపి కారులో పరారయ్యారని ప్రభాకర్ భార్య తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ కాల్పుల ఘటన అయితే కలకలాన్ని రేపుతోంది. మరి అసలు కంప్లీట్ అప్డేట్ అనేది కూడా మా ప్రతినిధి సాగర్ ని అడిగి తెలుసుకుందాం. సాగర్, ఈ కాల్పుల గురించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? రేణుశ్రీ, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో కాల్పుల కలకలం జరిగింది. ఒక కాంత్రగడ్డ ప్రభాకర్ అనే మూతుబారి రైతును ఆయన ఇంట్లోనే అత్యంత దారుణంగా తుపాకీతో కాల్చి పరారయ్యాడు గుర్తు తెలియని వ్యక్తి. అయితే దీని మీద ఇప్పటికే కాట్రగడ్డ ప్రభాకర్ ఇంటికి డిఎస్పీతో పాటుగా పోలీసులు చేరుకున్నారు. హత్యకు గల కారణాల మీద వారు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది ఈ రోజు సాయంకాలం కారులో కాట్రగడ్డ ప్రభాకర్ ఇంటికి వచ్చినట్లుగా, ఒక వ్యక్తి కారు నుండి కిందకి దిగి ప్రభాకర్ కి 12 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వవలసి ఉంది, ఆయన్ని బయటికి పిలవాలని ఆయన భార్యతో చెప్పినట్లుగా, ప్రభాకర్ బయటకు వస్తుండగా ఆయన ఇంటి గుమ్మంలోనే అత్యంత దారుణంగా 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా అక్కడ ఉన్న సాక్షులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క అసలు హత్యక గల కారణాలపై పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు రేణుశ్రీ. మరోపక్క గతంలో కూడా ఈ రోజు ఇప్పుడు ప్రభాకర్ ను హత్య చేసిన వ్యక్తి కొన్ని రోజుల క్రితం ప్రభాకర్ తో మాట్లాడడానికి ఇంటికి వచ్చాడంటూ కూడా ఆమె భార్య అతన్ని గుర్తుపెట్టినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎటువైపు వెళ్ళాడు, కారు ఎటువైపు వెళ్ళింది, మొబైల్ సిగ్నల్ ట్రేస్ చేసే పనులు అయితే పోలీసులు ఉన్నారు. 24 గంటల్లోనే హత్య చేసిన వ్యక్తిని పట్టుకుంటామని అయితే పోలీసులు చెప్పారు. అయితే సాగర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఈ ఘటనకు కారణాలు ఏమని అనుమానిస్తున్నారు? అయితే రేణుశ్రీ, కుటుంబ సభ్యులు మాత్రం పాత కక్షలు అటువంటివి ఏమి లేవు, ఎవరి మీద అనుమానం లేదు. కాకపోతే కాట్రగడ్డ ప్రభాకర్ నల్లజర్ల మండలంలో కొంత యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. భూ సంబంధిత కానీ లేకపోతే ఏవైనా చిన్న చిన్న కుటుంబ సమస్యలు పంచాయతీలు ఏమైనా ఉంటే ఆయన పెద్ద మనిషిగా పెద్ద మనిషి తరహాలో సెటిల్ చేస్తూ ఉంటారు. ఈ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కూడా ఎవరైనా భూ సమస్యలతో వస్తే వారికి సంబంధించి మధ్యవర్తిగా ఉండి ఆ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారని చెప్తున్నారు. అయితే హత్య చేసిన వ్యక్తి గతంలోనే ప్రభాకర్ ఇంటికి వచ్చినట్లుగా వారు ఒక అరగంట నుండి గంట సేపు మాట్లాడుకున్నట్లుగా చెప్తున్నారు. ఈ రోజు మరలా అదే వ్యక్తి ప్రభాకర్ కి డబ్బులు ఇవ్వాలి, బయటికి పిలవండి ఆయన భార్యకి చెప్పడం, ఆమె లోపలికి వెళ్లి ప్రభాకర్ బయటికి రాగానే వెంటనే ఆ ఇంటి గుమ్మంలోనే అతన్ని అత్యంత దారుణంగా హత్య చేయడం, ఏం జరిగిందో అని ఆమె బయటికి పరిగెత్తుకొచ్చేలోపే తన భర్త రక్తపు మడుగులో కింద పడిపోయి ఉండడం చూసి పూర్తిగా శోకసంద్రంలో మురిగిపోయారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రభాకర్ కి హత్య గల కారణాలపై అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా అక్కడ విచారణ స్థాయిలో ఉంది కాబట్టి మరిన్ని వివరాలు, అంటే ఆమె భార్య నుండి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మరోపక్క ఆర్థిక సంబంధిత లావాదేవీలే ఈ హత్యకు గల కారణమా అనే దాని మీద ప్రాథమికంగా పోలీసులు అయితే అంచనా కోస్తున్నారు. కానీ అది గ్రామం కావటం, ఈ హత్య చేసిన వ్యక్తి కూడా ఎక్కువ దూరం వెళ్లి ఉండడు అనే యాంగిల్ లో కూడా, అంటే ఈ మొబైల్ కి సంబంధించి నెంబర్లు ట్రేస్ చేసే పనిలో ఉండటంతో పాటుగా ఆమె భార్య ఇప్పటికే హత్య చేసిన వ్యక్తిని గుర్తుపట్టింది కాబట్టి ఆ గతంలో ఈ మొబైల్ ఏదైతే ప్రభాకర్ తో మాట్లాడినటువంటి కాల్ డేటాను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం అయితే ఉంది. అయితే పోలీసులు ఏమంటున్నారు, సదరు వ్యక్తి పక్కా ప్లాన్ తోనే ఇటు ప్రభాకర్ ని చంపాలి అని చెప్పి వచ్చారని చెబుతున్నారా, ఏంటి అసలు అప్డేట్స్? తప్పకుండా రేణుశ్రీ, ఎందుకంటే అతను ప్రభాకర్ ను హత్య చేయడానికి పక్కా పథకంతోనే గన్ తో అక్కడికి వచ్చినట్లుగా చెప్తున్నారు. కార్ బయట పార్క్ చేసి లోపలికి రావటం గాని వెంటనే చుట్టుపక్కల వాళ్ళు ఒకటి కార్ టైర్ పేలితే ఎంత సౌండ్ వస్తుందో ఆ కార్ టైర్ ఎవరిదన్నా పేలిందేమో అన్నట్టుగా ప్రభాకర్ ఇంటి దగ్గరికి వచ్చామని చెప్తున్నారు. ఆమె భార్య ప్రస్తుతం మాట్లాడే పరిస్థితులు లేదు. పోలీసులు ఆమె నుండి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ హత్య గల కారణాలు హత్య
హత్య చేసిన వ్యక్తిని ఆమె గుర్తుపట్టిందా. మరోపక్క గ్రామంలో సీసీ కెమెరాలు, ఈ కారు ఎటువైపు నుండి వచ్చింది, ఇన్ అండ్ ఎగ్జిట్ల మీద కూడా పోలీసులు దృష్టి సారించారనే చెప్పుకోవచ్చు. ఇంట్లో ఆమె భార్య కాట్రగడ్డ ప్రభాకర్ ఇద్దరే ఉన్నారు. ఆమె భార్య ప్రభాకర్ ని పిలిచి లోపలికి వెళ్ళింది. ఈలోపే ఈ అత్యంత దారుణ సంఘటన జరిగిందని కూడా ఆమె రోధిస్తూ పోలీసులకి చెప్పింది. మరోపక్క పోలీసులు కూడా, అంటే ఆమె ఆల్రెడీ ఈ హత్య చేసిన వ్యక్తిని గుర్తుపట్టింది కాబట్టి ఈ కాల్ డేటా తీస్తే ఆ కాల్ డేటాలో అతని నెంబర్ ను బట్టి తప్పకుండా ఈ హత్య చేసిన వ్యక్తిని పట్టుకుంటామని అయితే ఈ డిఎస్పీ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రేణుశ్రీ, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.